మున్నో నియోజకం అంటే కంచుకోట అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గొల్లగా ఉంది ఒకప్పుడు బీజేపీ అంటే అసలు ఏం లేదు కళ్ళపోయాను ఇప్పుడు పార్టీ మూడు పార్టీలు ఎట్టు ఈక్వల్ ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తా అనేది అనేది ఈ నియమ ఏముందంటే ప్రజల మీద ఉందన్నమాట ఏమంటే మీ ఊరు ప్రజలు ఎటు మద్దతు ఎక్కువ ఇస్తున్నారు మద్దతు అన్న మా 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 వల్ల మా ఊర్లో ఎట్టు ఉందంటే ఇప్పుడు ప్రజలు ఏం దేమీ అంటే రాజగోపాల్ రెడ్డి ఏమంటే మీరు రాజీనామా చేసిన కాబట్టి నాకు ఓటే అని చెప్తారు కానీ ప్రజలు ఏం చేస్తారు అంటే ఈయన సాధ కోసం పోయినా అని చెప్పి చెప్తారు అన్నమాట మీ ఊరు ప్రజలు అంతే అదే 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 నిజం కదా ఆయన అంతే మరి అదే నిజం ఇప్పుడు ఆయన సాధన కోసం పోయిన కాకపోతే దేనికోసం పోయినాడు అన్న పార్టీ రాజమయ్య చేసిండు అట్ని మళ్ళీ మళ్ళీ పదికి రాజే చేసిండు అదే పార్టీకి చేయకుండా ఓన్లీ పార్టీ చేయకుండా ఓన్లీ పదక రాజమై చేస్తే అయిపోగా కాంగ్రెస్లో ఉంటే మా మునుగోడు నిజమైన కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మునుగోడు నియోజకవర్గం అలాంటిది ఆయన మునుగోడుకి ఎట్ట రాదో వేసింది కదా కాంగ్రెస్ నుంచి గెలిచినప్పుడు ఏమన్నా వేసిండ అభివృద్ధి మీ ఊరికి మీ నియోజకవర్గానికి కానీ ఏం చేయలే అసలు ఏం చేయదు అసలు ఈసారి వచ్చు కదా ఆయన ఇంతసేపు ఉన్న పార్టీ మారదానని కాన్సెప్ట్ ఉంది ఆయనకి అప్పటి నుంచి ఆయన అప్పటి నుంచి అంతే ఉంది కదా ఆయన కాంగ్రెస్ కండగా ఆపుకోలేదు అన్న గెలిచిన నుంచి మధ్యలో కాడ నుంచి ఆయన కనువ లేదు ఏమున్నా డ్రెస్ వేసుకొని వస్తాడు అంతే కనుగో కప్పుకోడు కండగా కప్పి నాట రెండు నిమిషాలు తీసి పడి పక్క పెట్టేస్తాడు అని ఎంతసేపు ఎప్పటి నుంచో ఉందన్న పార్టీ మారాలని పాట కెళ్ళిపోతే అని పైసలు వస్తాయి అనే అర్థంగా ఉంది కానీ ఇంజు ఇన్ని రోజులు వెయిట్ చేసిండు కానీ ఇప్పుడు ఏమున్నా నా సాధన కోసం పోలే మీ సాధనకు మీకు దళిత బంద్ చేస్తా ఆ బంద్ చేస్తా ఈ బంద్ చేస్తా ఇప్పుడు కొత్తగా ఏమో బంద్ బంద్ చేస్తా అని అని అన్నాడు కానీ అంత వేస్ట్ ముచ్చట అనేది వేస్ట్ ఏమున్నా ఒక మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన పేరు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో వేయండిగా భోగ గోపాలం ఆయన పేరు భోగ గోపాల్ రెడ్డి భోగగోపాలం పెట్టారు ఆయన పేరు భూభగోపాలంటే అర్థమేమన్నా ఉన్నదా ఏ ఉందా అంటే అంటే అర్థమే కదా అంటే అట్లా పెట్టేసి ఆయన పేరుగా

అన్న యూత్ ఫాలో ఎక్కువ ఉందన్నా యూత్ కోసం చేసినా అది చేసినా ఇది చేసినా అని చెప్తుండు ఏమున్నా చేసి ఉండు ఆయమిడు ఏంటంటే ఎటు ఉందని పో ఇంటికి పదివేలు అట్లా ఇచ్చింది కానీ ఇంటికి పదివేలు ఒక ఇస్తారా ఇంటి పదివేలు ఏమన్నా అది ఏమని ఇస్తారు కానీ ఒక గ్రామానికి ఒక నియోజకవర్గ మండలానికి ఏం చేయాలి అంతే ఏం లేదు అట్లా ఇక్కడ కాంగ్రెస్ గెలిచే స్కోప్ ఉందా ఇది కూడా అంటనే కాంగ్రెస్ అన్నా